వెల్కమ్ టు బేరీ న్యూస్. సేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి జూలై 15వ తారీఖున బీసీ ఐక్యవేదిక రెండు తెలుగు రాష్ట్రాల చైర్మన్ బేరీ రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని షేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక సంఘం పిలుపునిచ్చారు. అన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులాలన్నీ ఏకమై విద్యార్థుల పక్షాన పోరాడి విద్యార్థులకు ఉద్యోగాలు అవకాశాలు ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రభుత్వాలు కల్పించడమే లక్ష్యంగా పోరాటం చేయాలని అన్ని కుల సంఘాల పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న మోదిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం వెంట చదువుకున్న ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పన చేయాలన్నారు. షేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు రమేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరిగే విధంగా తామాషా పద్ధతిన రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. బీసీ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయింది. విద్యార్థులు ఉద్యోగాలు లేక మత్తుకు బానిసలవుతున్నారు. ప్రభుత్వం వెంటనే వారికి ఉద్యోగాలు కల్పించాలని అన్నారు. నరసింహ ముదిరాజ్ ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు పాల్గొని జూలై 15 సెక్రటరియేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చదువుకున్న విద్యార్థులకు మరి ఉద్యోగ కల్పన చేయాలి. లేని పక్షాన మన 15 తారీఖు సెక్రటరియేట్ ముట్టడి జరుగుతుంది కాబట్టి రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో మరి అన్ని కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంఘాలు అందరూ కూడా కలిసి సెక్రటరియేట్ ముట్టడి జరుగుతుంది కాబట్టి మరి అంత లోపల మీరు ఏ రాజారామ గారి ఆధ్వర్యంలో బీసీ నాయకులతోటి ఆర్ కృష్ణన్న గారిని మరి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని మరి అంటే ఎవరైతే ఈ ఉద్యమంలో పాల్గొంటారో వాళ్ళని విద్యార్థులు పిలిచి చర్చలు జరిపి వారికి న్యాయమైన డిమాండ్లో తీర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరుతున్నాము. లేని పక్షాన సెక్రటరీని ముట్టడిస్తామని చెప్పేసి కోరుతున్నాము. జై బీసీ, బీసీల ఐక్యత.